ఆ జిల్లాలో బిల్డర్ గా కోట్లు వెనకేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఎంపీగా గెలిచిన సంతృప్తి లేక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని కలలు కన్నారు. కానీ ఎన్నికల్లో ఎన్ని కోట్లు కుమ్మరించినా అసెంబ్లీ గేట్ టచ్ చేయలేకపోయారు. బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ లేపినట్లు ఆయన కలలు కరిగిపోలేదు. జాతీయ పార్టీలో చేరి అవసరమైతే ఎంతైనా ఖర్చు పెట్టి మళ్ళీ చక్రం తిప్పాలని తహతహలాడుతున్నారు ఆయన. ఇంతకీ ఎవరా పొలిటికల్ బిల్డర్? రాజకీయాల్లో ఆయన నెక్స్ట్ వెంచర్ ఏంటి? నిశ్శబ్ద విప్లవాన్ని తలపించాయి మొదటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. మళ్లీ అధికారంలోకి వస్తుందనుకున్న వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. గెలుపు ఆశలు పెట్టుకున్న విపక్ష కూటమి అంచనాలకు మించిన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైసీపీ గ్యారంటీగా గెలుస్తుందని భావించిన నియోజకవర్గాల్లో కూడా కూటమి విజయ ఢంకా మోగించింది. అయితే విశాఖ నగరంలో తెలుగుదేశం కంచుకోటగా భావించే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈసారి రసవత్తరంగా పోటీ సాగింది. ఇక్కడి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ నుంచి మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పట్టుబట్టి మరీ పోటీ చేశారు. ఆయన ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్, ఆ ధీమాతోనే బరిలోకి దిగారు. కోట్లు కుమ్మరిస్తే కళ్ళు మూసుకుని గెలుస్తామనుకున్నారో ఏమో, ఎంతమంది చెప్పినా వినకుండా హ్యాట్రిక్ సాధించిన వెలగపూడి రామకృష్ణబాబుపై కాలు దువ్వి బొక్కబోర్లా పడ్డారు ఎంవీవీ. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి ఇది 4వ విక్టరీ. ఇక్కడ విజయాన్ని తెలుగుదేశం వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించాయి. ప్రత్యర్థితో సంబంధం లేకుండా వరుస విజయాలు సాధిస్తున్న వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ ఎత్తులు వేసింది. 2014-2019 ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినా ఫలితం దక్కకపోవడంతో ఈ దఫా సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణని తెరపైకి తెచ్చింది. కమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు బరిలోకి దిగడంతో ప్రచారము రేంజ్లో జరిగింది. ఎంవీవీ ఆర్థికంగా అత్యంత బలమైన అభ్యర్థి కావడంతో వెలగపూడి దూకుడుకు ఈసారి బ్రేకులు పడడం ఖాయమనే విశ్వాసం వైసీపీ శ్రేణుల్లో కనిపించింది. అందుకు తగ్గట్టుగానే పక్కా ప్లానింగ్తో గ్రౌండ్ వర్క్ చేశారు ఎంవీవీ. ఎన్నికలకు దాదాపు 6 నెలల ముందు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న ఎంవీవీ ఏ అవకాశాన్ని వదులుకోకుండా గట్టి ప్రయత్నం చేశారు. ప్రజల్లో ఉండేందుకు ఎంవీవీ రోజు గడప గడపకి వెళ్లారు. టీడీపీకి బలం అనుకునే నాయకుల్ని తనవైపు తిప్పుకోవడం, వెలగపూడి ఓటు బ్యాంకును ప్రభావితం చేయడం వంటి వ్యూహాలు చాలానే అమలయ్యాయి. తూర్పు నియోజకవర్గంలో పాగా వేసేందుకు చేతికి ఎముకలేనట్టు ఖర్చు పెట్టారట ఎంవీవీ. కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గుడులు, గిఫ్టులు, కూపన్లు, ఉత్సవాలు, క్రికెట్ కిట్లు, వాట్ నాట్, క్యాడర్ కోరిన కోర్కెలన్నీ తీరాయి. ఎన్నికల దగ్గరకొచ్చేసరికి పక్కా లెక్కలు వేసుకుని భారీగానే పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఓటుకు 5,000 రూపాయల వరకు పలికిన ఎలక్షన్ ఎక్కడా అంటే విశాఖ తూర్పు అనే స్థాయిలో ప్రచారం జరిగింది. పార్టీ పరంగా 50 దాకా సిద్ధం సభలు పెట్టారు ఎంవీవీ. ఈ మొత్తం ఖర్చంతా లెక్కేసుకుంటే 100 కోట్లు దాటేసిందని పార్టీ వర్గాల భోగట్ట. ఇంతా చేసి గెలవకపోగా ప్రజాక్షేత్రంలో పరువు పోవడం మాజీ ఎంపీకి మింగుడు పడ్డం లేదట. ఫలితాల తర్వాత ఓట్లు లెక్కేసుకుని షాక్ లోకి వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంవీవీ ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇది నాట అన్నట్టు మరోసారి తొడగొట్టి గెలిచారు వెలగపూడి. మామూలుగా గెలవడం కాదు, తన రికార్డులను తానే బ్రేక్ చేసుకున్నారాయన. 2009లో పునర్విభజన తర్వాత ఏర్పడ్డ విశాఖ తూర్పు నియోజకవర్గంలో మొదటిసారి ప్రజారాజ్యం కాంగ్రెస్ టీడీపీ పోటీ పడగా సుమారు 4,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు వెలగపూడి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. 2014లో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరులో వెలగపూడి మెజారిటీ 47,883కు పెరిగింది. 2019లో ఎమ్మెల్యే హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకోవడానికి వైసీపీ అభ్యర్థిని మార్చినా లాభం లేకపోయింది. ఆ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం, జగన్ వేవ్ కారణంగా రామకృష్ణబాబు మెజారిటీ 26,000కు పడిపోయింది. ఈసారి
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదని పట్టుదలకు పోయింది వైసీపీ అధిష్టానం. ఆర్థికంగా బలమైన అభ్యర్థిగా ఎంవీవీని ఎంచుకుంది. ఎంవీవీ కూడా ఎంపీ నిధులను ఎక్కువ భాగం తూర్పు నియోజకవర్గంలోనే ఖర్చు చేయడం, పార్టీ క్యాడర్ అవసరాలకు కమ్యూనిటీ డిమాండ్లు తీర్చడానికి భారీగా ఖర్చు పెట్టారట. మహిళలకు చీరలు, పార్టీలో చేరిన వారికి గిఫ్ట్ కూపన్లు, ఇలా ఓ లెక్కలో మూత మోగించారు. ఇవన్నీ చూస్తే వెలగపూడి గెలుస్తారా? ఒకవేళ గెలిచినా మెజారిటీ సంగతేంటని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరిగిందట. సిటీకి ఎవరు వచ్చినా ఈస్ట్ సంగతేంటి గురు అని ఆరాలు వినిపించాయి. తీరా ఎన్నికల ఫలితాలు చూశాక ఎంవీవీ మెరుపు కలలు మాయమై వెలగపూడికి తూర్పులో తిరుగులేదన్న విషయం మరోసారి తేలిపోయింది. విశాఖ జిల్లాలో వరుసగా ఒకే స్థానం నుంచి 4 సార్లు గెలిచింది వెలగపూడి ఒక్కరే. ఈ ఎన్నికల్లో ఆయన మెజారిటీ 70,877. వెలగపూడి మెజారిటీ అంతా కూడా లేదు ఎంవీవీకి పడ్డ ఓట్లు. వైసీపీ అభ్యర్థి ఎంవీవీకి కేవలం 61,170 ఓట్లే వచ్చాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడిని ఓటర్లు మరోసారి ఆశీర్వదిస్తే జనసేన ఓటు బ్యాంకు మెజారిటీ నమాంతం పెంచేసింది. మరోవైపు ఈ స్థానం నుంచి గతంలో వెలగపూడిపై పోటీ చేసిన వంశీకృష్ణ యాదవ్, అక్కరమాని విజయ నిర్మల కూటమిలో ముఖ్య నాయకత్వం వహిస్తున్నారు. యాదవ, కాపు, మత్స్యకార ఓటు బ్యాంక్ కలవడం, ఓటు ట్రాన్స్ఫర్ పక్కాగా జరగడంతో తూర్పు నియోజకవర్గంలో వెలగపూడికి తిరుగు లేకుండా పోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఓటమి తర్వాత విశ్లేషణకి దిగిన ఎంవీవీకి షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురైందట. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినా పరాభవం తప్పకపోవడానికి కోటరీనే కారణమని తేలిందట. వెనుక నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు, కానీ ముందు నుంచి ఎలుకను కదలనివ్వననే తత్వం ఎంవీవీదని పార్టీ వర్గాలు చర్చించుకుంటాయి. ఇంత పక్కాగా లెక్కలేసుకునే వ్యాపారి చివరికి నమ్మించి వంచిన నేతల బుట్టలో పడ్డారని, దానికి ఫలితం అనుభవిస్తున్నారని గుసగుసలు మొదలయ్యాయి. '19లో ఎన్నికలకు కొన్నాళ్ల ముందే ఎంపీ టికెట్ వచ్చినా సమర్థంగా పనిచేసి గెలిచానని, 7 నియోజకవర్గాల్లో ఎలక్షన్ చేయడం ఓర్తైతే ఇప్పుడు తూర్పులో ఎదురైన అనుభవం కల్లో కూడా మర్చిపోలేనంటున్నారట ఎంవీవీ. ఈ స్థాయిలో ఫలితాలను ఊహించలేదని, తొడగొట్టి నిలబడిన చోట ఎదురుదెబ్బ గట్టిగా తగిలిందని కుమిలిపోతున్నారట మాజీ ఎంపీ. ఓటమి కంటే జనసేనతో ఉన్న వైరం ఎంవీవీ కలవరపాటుకు ముఖ్య కారణంగా చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. ఎంవీవీ మీద పంతంతో ఉన్న జన సైనికులు అప్పుడే ఝలకిచ్చారు. విఐపీ రోడ్డులో ఎంవీవీకి చెందిన భారీ అపార్ట్మెంట్ ముందు వాస్తు పేరుతో గతంలో ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ తీసేసి రహదారిని మూసేశారు. అప్పట్లో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఇక్కడికొచ్చి నిరసనకు దిగారు. అధికారంలోకి రాగానే రహదారి రీఓపెన్ చేసి ఎంవీవీకి షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ రహదారిని మూసేయడంతో విశాఖపట్నం ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎంతమంది ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే జనసేన టీడీపీ క్యాడర్ దీన్ని క్లియర్ చేశారు. దీంతో పోలీసులు తప్పని పరిస్థితుల్లో మళ్లీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రాగానే కొట్టిన దెబ్బతో తేరుకోలేకపోతున్నారట ఎంవీవీ సత్యనారాయణ. ఇది జస్ట్ శాంపిల్ అన్నట్లు ఎంవీవీ నిర్మాణ సంస్థకు సంబంధించిన అనేక ఆరోపణలపై విచారణకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. దీంతో కంగారు పడిన సదరు మాజీ ఎంపీ రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గతంలో చాలా దారుణమైన కామెంట్స్ చేసి వైఎస్ జగన్ మెప్పు పొందినా కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఎంవీవీ పరిస్థితి తారుమారైపోయిందంటున్నారు. జనసేనాని మాజీ ఎంపీని వదలరని సైనికులు అంటున్నారు. వ్యాపారాలను కాపాడుకునేందుకు, గండం నుంచి బయటపడేందుకు సన్నిహితుడైన ఆడిటర్ జీవితో కలిసి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారట ఎంవీవీ. ఆర్థిక బలంతో జాతీయ పార్టీలో చేరి ఏదైనా నామినేటెడ్ పదవి తీసుకుని ఆ రక్షణ కవచంలో ఉండాలనుకుంటున్నారాయన. మరి ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో గాని వైజాగ్ వాసులు మాత్రం పాపం ఎంవీవీ అంటున్నారు ఇప్పుడు.